యూ వన్స్ అగైన్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో కొంచెం నాయిస్ వస్తుంది, నాయిస్ లేని ప్లేస్లో కూర్చోండి ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో దయచేసి. సో లాస్ట్ క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్. హర్ష, హరీష్, నో నో సార్. శివ, దుర్గేష్, నో సార్. ఎనీ డౌట్స్ అండి ఎవరికైనా? శివ, ప్రతి, పార్వతి, వల్లి, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నో సార్. నో సార్. యా, సో వీడియోని ఒకటి రెండు సార్లు చూడండి నిదానంగా, ప్రాబ్లం లేదు. ఆఫ్టర్ క్లాస్ అయిన తర్వాత నిదానంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఏది ఏ పాయింట్ ఎక్కడ ఎస్ పెట్టుకోవాలి, ఎక్కడ నో పెట్టుకోవాలి, సో ఏది డెబిట్ క్రియేట్ అవుతుంది, ఇవన్నీ కూడా మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐడెంటిఫై చేయాలి, గుర్తుండాలి. మనం రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఏది ఏం చేస్తున్నాం అనేది గుర్తుండడం చాలా ఇంపార్టెంట్, ముందే చెప్తున్నాను. ఓకేనా? డన్. సో మెటీరియల్స్ అందరికీ రీచ్ అయినాయి కదా? ఎవరికైనా పెండింగ్ ఉన్నాయా? ఇంకా ఇంకా రావాల్సినది ఎవరికైనా ఉందా? రీచ్ అయినాయి సార్. బాగున్నాయి కదా మెటీరియల్స్? బాగున్నాయి కదా మెటీరియల్స్? యా, చెప్తున్నాను. ఏపీ తెలంగాణలో ఎక్కడ దొరకవండి, లైక్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచి కూడా ఈ విధంగా ఉండవు. ఓన్లీ మ్యాటర్ ఉంటుంది, ఫొటోస్ ఉంటాయి, అలా ఉండవు మన మెటీరియల్స్. ప్రాక్టికల్, టోటల్ రియలిస్టిక్గా ఉంటాయి. ఓకేనా? సో ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణ మన మెటీరియల్సే ఫాలో అవుతాయి, ఇన్స్టిట్యూషన్స్ కానీ. మ్యాక్సిమం చాలామంది ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా మన దగ్గర జాయిన్ అవుతారు, కానీ చెప్పరు ఇన్స్టిట్యూట్ అని. ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నామని కూడా చెప్పరు చాలామంది. ఓకే, సో డన్. ఓకేమా, సో టుడే మనకి లాస్ట్ సర్వీస్ ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ చూడండి, ప్రాబ్లం నెంబర్ 10, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇక్కడ మీరు చూస్తే కైలాస్ ఫైనాన్స్ కంపెనీ, ఇది ఒక ఫైనాన్స్ కంపెనీ. ఇక్కడ కైలాస్ క్యాపిటల్, దివ్యా క్యాపిటల్ ఇద్దరు ఓనర్స్ ఉన్నారు. ఆ ఇద్దరు ఓనర్స్ వారే వారి యొక్క బిజినెస్కి అప్పుగా డబ్బులు ఇవ్వడం జరిగింది. సో ఒకరేమో 5% ఇంట్రెస్ట్తో ఇచ్చారు, మరొకరేమో దివ్యా క్యాపిటల్ 10% ఇంట్రెస్ట్తో ఇచ్చింది. సో ఓనర్సే తన బిజినెస్కి సమ్ ఇంట్రెస్ట్తో అమౌంట్ ఇవ్వడాన్నే మనము ఫైనాన్స్ కంపెనీ అని చెప్తాం. ఆ ఓనర్స్ బిజినెస్లో మనకి ఫైనాన్స్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31st ఎండ్ అవుతుంది ఫైనాన్స్ ఇయర్. అలా సంవత్సరం కాలం పాటు బిజినెస్లో అమౌంట్ యాడ్ చేయంగా, మళ్ళీ బిజినెస్ నుంచి తీసుకోవంగా, యాడ్ చేయంగా తీసుకోగా, ఫైనల్గా బిజినెస్ ఓనర్స్కి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో దీంట్లో మనము ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతున్నాము, ఇండియాది ఫాలో అవుతున్నామా, అమెరికాది ఫాలో అవుతున్నామా? సో మన ఇండియాది ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31st మార్చ్కి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ మీకు తెలుసు. అదే అమెరికాది అయితే జనవరి ఫస్ట్ తారీఖున స్టార్ట్ అవుతుంది, మార్చ్ 31కి ఎండ్ అవుతుంది. ఇది మీకు తెలుసు. ఓకే, సో తర్వాత క్యాలెండర్ మంత్, క్యాలెండర్ ఇయర్ ఈచ్ మంత్ 30 డేస్. సో ఒక్కొక్క ప్రతి నెల 30 రోజులు తీసుకుంటుందా క్యాలిక్యులేషన్, లేదంటే క్యాలెండర్ ఇయర్ ఎలా ఉంటే అలా తీసుకుంటుందా, లేదంటే 365 డేస్ తీసుకుంటామా? ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ అనేది పక్కింటి వాళ్ళకి అప్పు ఇచ్చామనుకోండి, మనం సండేస్ పండగలని ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయకుండా ఉంటామా? చెప్పండి, కంపల్సరీగా క్యాలిక్యులేషన్ చేస్తాంగా. ఓకేనా? కంపల్సరీగా క్యాలిక్యులేషన్ చేస్తాం, సండే వదలం, తర్వాత అదేవిధంగా ఫెస్టివల్స్కి వదలం. ప్రతిరోజు 365 డేస్కి మనం ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. మనం ఏది ఫాలో అవుతాం, క్యాలెండర్ ఇయరా, క్యాలెండర్ మంతా, ఈ పర్ మంత్ 30 డేసా, 365 డేసా? మనం ఫాలో అయ్యేది కానీ బిజినెస్ అయినా ఎవరైనా కానీ 365 డేస్ క్యాలిక్యులేషన్ అవుతుంది. ఓకే, సో ఇది చూడండి ఈ ప్రాసెస్ ఎలా అనేది మనం చూద్దాం. యా, ట్యాలీ కనబడుతుందమ్మా, కన్ఫర్మ్ చేయండి. పేజీ నెంబర్ 61కి రండి, పేజీ నెంబర్ 61. ఓకే, ట్యాలీ కనబడుతుందా, కన్ఫర్మ్ చేయండి. ఒకరు కైలాస్ ఫైనాన్స్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ చేయండి. ఓన్లీ ఒక ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్కి ఒక 200-300 ఎక్స్ట్రా రావచ్చు, లేదంటే తక్కువ రావచ్చు. ఓకేనా? ఇంకా రిమైనింగ్ ఏం అలా ఉండవు దీనికి, ఎందుకంటే ఓల్డ్ వర్షన్లో మనకు కరెక్ట్ ప్రాఫిట్ ఇంట్రెస్ట్ అనేది షో చేస్తుంది. కొంచెం సిస్టమ్ లైక్ వర్షన్ అప్డేట్ అయ్యే కొద్దీ ఒక 200 ఎక్స్ట్రా కానీ 200 తక్కువ కానీ తీసుకుంటుంది, ఓన్లీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్కే, తర్వాత మిగతా వాటికి ఏమి ఉండదు. ఓకే, సో మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఎస్ పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. తర్వాత చూడండి, ఈరోజు క్లాస్లో ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఈ ఆప్షన్ పెట్టాలి.
ఇప్పటి వరకు మీరు చూసుకున్న అన్ని ప్రాబ్లమ్స్లో కూడా ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క మాడ్యూల్లో ఉంది. మీరు గమనిస్తే ఈరోజు కూడా మనకి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి, ఇంకా రిమైనింగ్ అని నో పెట్టాలి, నో నీడ్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఓకే, సో నెక్స్ట్ క్రియేట్లోకి వెళ్దాం. క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత లెడ్జర్లోకి వెళ్దాం. లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మీకు కిందికి రండి. సో కైలాస్ క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్. మీరు ఎప్పుడైతే F11లో ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనే ఆప్షన్ వేసి పెట్టారో, యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఆప్షన్ ఇక్కడ వచ్చింది, దీన్ని వేసి పెట్టండి. ఓకే, ఎంటర్. పర్సంటేజ్ ఎంత కైలాస్ది? 5%. ఇక్కడ చూడండి, ప్రతి మంత్ 30 డేసా లేదంటే 365 డేసా, క్యాలెండర్ మంతా క్యాలెండర్ ఇయరా అని అడుగుతుంది ఇక్కడ. సో 365 డేస్ ఇయర్ తీసుకోవాలి. ఆల్ బ్యాలెన్సెస్ క్రెడిట్ బ్యాలెన్స్ ఓన్లీనా డెబిట్ బ్యాలెన్స్ ఓన్లీనా, ఆల్ బ్యాలెన్సెస్ మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం చేసేది ఓనర్స్కే, నెక్స్ట్ ప్రాబ్లం అలా ఉండదు, క్యాపిటల్కి ఉండదు. తర్వాత దివ్య క్యాపిటల్, ఇది కూడా క్యాపిటల్ అకౌంట్. యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ వేసి పెట్టండి. ఈ పర్సంటేజ్ ఎంత? 10%. 365 డేస్ ఆల్ బ్యాలెన్సెస్. నెక్స్ట్ ఏముంది? రెంట్. వీటికి అవసరం లేదు, ఇంకా ఆ రెండింటికే మనము తీసుకోవాలి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్, మిగతా వాటికి అవసరం లేదు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, మిగతా వాటికి చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ టెలిబిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. సేవ్. ఇలా ఈ విధంగా మనము లెడ్జర్స్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. ఎస్కే ప్రొసెస్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఏంటి? రిసిప్ట్ తీసుకోవాలి, డేట్ మార్చండి. సో 1/4 ఇయర్ ఏం అవసరం లేదు, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. 1/4 ఫస్ట్ ఏమిటి మనకి? కైలాస్ క్యాపిటల్ ఎంత ఇక్కడ? 8 lakhs. యాక్సెప్ట్ అర్ నో, సేవ్. నెక్స్ట్ ఏముంది? 1/5 కైలాస్ మళ్ళీ యాడ్ చేశాడు 3 lakhs, అది కూడా రిసిప్ట్ తీసుకోండి. సో 1/5 కైలాస్ 3 lakhs. ముందు 9 lakhs, ఇప్పుడు మళ్ళీ ఒక 3 lakhs యాడ్ చేస్తే కరెంట్ బ్యాలెన్స్ కైలాస్ది బిజినెస్లో ఎంత ఉంది? 11 lakhs ఉంది. క్యాష్ కూడా 11 lakhs ఉంది. సేవ్ చేయండి. మళ్ళీ 1/6 దివ్య ఆల్సో బికమ్ ఏ పార్ట్నర్ విత్ ఏ క్యాపిటల్ 4 lakhs, ఆమె కూడా డబ్బులు తీసుకుని వచ్చి యాడ్ చేసింది, అది కూడా రిసిప్ట్ తీసుకోవాలి. డేట్ మార్చండి. 1/6 దివ్య, అమౌంట్ ఎంత ఇక్కడ? 4 lakhs. చూడండి, ముందు క్యాష్ మన దగ్గర 11 lakhs ఉంది, ఇప్పుడు 4 lakhs యాడ్ చేస్తే 15 lakhs అయింది. సేవ్. తర్వాత మళ్ళీ 6 అదే డేటే, 1/6. సో మళ్ళీ దివ్య ఏం చేసింది? దివ్యానా? ఓకే, కార్తిక్ కైలాస్. సో కైలాస్ది 11 lakhs ఉంది, ఒక 1/6 మంత్లో 2 lakhs విత్డ్రా చేసుకున్నారు. ఇంకా బిజినెస్లో ఎంత ఉంటుంది? పేమెంట్ కదా, విత్డ్రా అంటే పేమెంట్ తీసుకోవాలమ్మా, విత్డ్రా అంటే పేమెంట్ తీసుకోవాలి. సో అతనిది మనకి చూడండి 2 lakhs విత్డ్రా చేసుకుంటున్నాడు, ఇంకా 9 lakhs ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 1/7 దివ్య యాడ్స్ క్యాపిటల్ 1 lakh. యాడ్స్ అంటే రిసిప్ట్ తీసుకోవాలి, విత్డ్రా అంటే పేమెంట్ తీసుకోవాలి. 1/7. సో దివ్య 1 lakh. నెక్స్ట్ 1/8 దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ, విత్డ్రా అంటే పేమెంట్. 1/8 దివ్య 1 lakh. నెక్స్ట్ 2/8 కైలాస్ యాడ్స్ క్యాపిటల్ 2 lakhs,
యాడ్స్ అంటే రిసీప్ట్. Yes. 2 lakhs. Next. 2-9. Divya adds 6 lakhs. One ten. Kailas withdraw payment. 3 lakhs. తర్వాత 111 దివ్య యాడ్స్ 1 lakh. తర్వాత 112 దివ్య విత్డ్రా పేమెంట్ 31-3 పేమెంట్ 1 lakh. తర్వాత ఎక్స్పెన్సెస్ అవి కూడా పేమెంట్ డేట్ మార్చుకోవాలి 1-1. రెంట్ 25,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఎలక్ట్రిసిటీ బిల్ 8,000 మళ్ళీ డెబిట్ చేయండి. టెలీ బిల్ 5,000. తర్వాత రిసిప్ట్ 1-2. మిషన్ రిసీవ్డ్ 45,000 క్యాష్. ఇలా ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్లో వెళ్తే మనం చేసినట్టన్నీ ఇక్కడ షో చేస్తారు. డేట్లు తీసేయండి, ఆల్ట్ F2 ఇచ్చేసి స్పేస్ ఎంటర్ స్పేస్ ఎంటర్ అన్ని డేట్లు మనకు కనబడతాయి ఇక్కడ. తర్వాత డే బుక్లో వెళ్తే ప్రాఫిట్ అండ్ లాస్లో వెళ్తే మనకి నెట్ ప్రాఫిట్ 4 lakhs. లైక్ మనకి 45,000 కదా, సారీ మనం చూడండి ఎక్కువ వేశాను, 4 lakhs 50,000 వేశాను, మిస్టేక్ చేశాను, ఆన్ ద స్పాట్ ఇక్కడే మార్చొచ్చు. ఓకే, 45,000లో 38,000 వెళ్ళిపోయిందంటే ఓకే నెట్ ప్రాఫిట్ 7,000. ఇది మనకు నో నీడ్, ఎస్కేప్. తర్వాత డాష్బోర్డ్లోకి వెళ్తే మనకి రిపోర్ట్స్ అన్ని ఇక్కడ షో చేస్తాయి, కరెంట్ అసెట్స్, తర్వాత నెట్ ప్రాఫిట్, సో తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్ అన్నీ షో చేస్తాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్, లెడ్జర్, కైలాస్ క్యాపిటల్. చూడండి మరి ఇక్కడ 44,589 వచ్చింది మనకి బుక్లో, 44,479 ఉంది. ఓకే, ఒక 100 రూపీస్ మనకి ఇక్కడ ఎక్కువ షో చేస్తుంది అంతే. తర్వాత దివ్య క్యాపిటల్ బుక్లో మన 66,109 ఉంది. ఓకే, ఇది టాలీ ప్రైమ్ 2.1కు ఈ ఆన్సర్ వచ్చేది. ఎప్పుడైతే మనకు 4.0 వచ్చిందో కొంచెం మారింది అనమాట, 66,356.18, ఒక 200 ఎక్స్ట్రా వచ్చింది. ఓకే, ఇక్కడ ఈ ప్రాబ్లంలో మీరు గమనిస్తే ఓనర్సే బిజినెస్కి అప్పుగా ఇచ్చారు సమ్ పర్సంటేజ్తో. బిజినెస్ ఓనర్స్కి నెల నెల ఇంట్రెస్ట్ కట్టాలి, ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఇచ్చారు కదా బిజినెస్కి. సో కాబట్టి బిజినెస్ వారికి ఓనర్స్కి అమౌంట్ అనేది పే చేయాలి. ఈ ప్రాబ్లంలో ఓనర్సే బిజినెస్కి అప్పుగా ఇచ్చారు సమ్ పర్సంటేజ్తో. నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది మీరు ఇక్కడ గమనిస్తే, మనం ఔటర్స్కి అప్పు ఇచ్చాం. ఇక్కడ ఎవరు, ప్రాబ్లం నెంబర్ 11 చూడండి, కృష్ణ ఫైనాన్స్ అండ్ కో, ఇంట్రెస్ట్ చార్జ్డ్ టు గుణా ట్రేడర్స్, ఇంట్రెస్ట్ చార్జెస్ టు పల్లవి ట్రేడర్స్. మనమే ఔటర్స్కి లోన్ ఇచ్చాం, మనమే ఔటర్స్కి లోన్ ఇచ్చాం అనమాట. ఓకే, 15%కి 20%కి. ఇక్కడికి క్యాపిటల్కి ట్యాక్స్ రాదు, క్యాపిటల్కి ఇంట్రెస్ట్ రాదు.
ఇప్పుడు కొత్తగా చూడండి, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తున్నాను, మీరు నెక్స్ట్ ప్రాబ్లం క్రియేట్ చేయండి, కొత్తగా మీరు ప్రాబ్లం స్టార్ట్ చేయండి. నేను దీంట్లోనే చూపిస్తాను, జస్ట్ ఆల్ట్ సి ఇవ్వండి. ఇక్కడ క్యాపిటల్కి ఇంట్రెస్ట్ రాదు, క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ దీనికి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ రాదు దీంట్లో. ఈ ప్రాబ్లంలో మీరు గమనించండి, అమౌంట్ ఎంత ఇక్కడ 40 lakhs. తర్వాత పేమెంట్ తీసుకోండి, డేట్ మార్చుకోండి. ఓకే, పేమెంట్ ఏది నెక్స్ట్ 2-4. ఎవరున్నారు? గుణ ట్రేడర్స్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి, ఎందుకంటే మనం ఔటర్స్కి లోన్ ఇస్తున్నాం. ఇక్కడ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ దీనికి మీరు ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఇవ్వాలి. యాక్టివేట్ ఇంటరెస్ట్ క్యాల్కులేషన్. ఎస్, పర్సంటేజ్ ఎంత? 15. 365 days. సో 1,50,000 క్యాష్. మళ్ళీ సేమ్ డేట్ 2-4 పల్లవి ట్రేడర్స్ 3 lakhs. ఆల్ట్ సి 3 లెడ్జెస్ వస్తాయి దీంట్లో, ఎక్కువ రావు. ఇది కూడా సేమ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఎస్, పర్సంటేజ్ ఎంత ఇక్కడ? 20%. 365 days. 3 lakhs. సో ఒకటోది రిసిప్ట్ అవుతుంది, 2-3 వచ్చేసి పేమెంట్స్ అవుతాయి, ఇంకా రిమైనర్ 4 నుంచి 14 వరకు అన్నీ కూడా రిసిప్ట్ అవుతాయి. మనం వాళ్ళకి లోన్ ఇచ్చాం, ఆ లోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? మనకు డబ్బులు పే చేస్తారు. వాళ్ళు పే చేస్తున్నారంటే మనకి ఇన్కమ్ అవుతుంది రిసిప్ట్. 4th, 1, 5th, 6th, 7th, 8th అన్నీ రిసిప్టే. అక్కడ పేడ్ ఉంది కదా అని మనం పే చేసినట్టు కాదు, వాళ్ళు మనకు పే చేసినట్టు. ఓకే, మీనింగ్ పైన చూసుకోవాలి. డేట్ మార్చుకోండి, 1-5. సో 50,000 డేట్లు మార్చుకొని అన్ని రిసిప్ట్ తీసుకోవాలి. ఓకే, అన్ని రిసిప్ట్ అవుతాయి. అన్నీ ఎంటర్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద లెడ్జర్ బ్యాలెన్స్ ఆఫ్ ది డెప్టర్స్ అండ్ ఇంట్రెస్ట్ రిసీవబుల్స్ అంటే లాస్ట్లో మీరు ఏం చేస్తారంటే, అన్నీ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్ళి, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్లోకి వెళ్ళి, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్లోకి వెళ్ళి, అక్కడ ఏమి అడిగాడు? ఇంట్రెస్ట్ రిసీవబుల్సే కదా, ఇంట్రెస్ట్ రిసీవబుల్స్లోకి వెళ్ళి ఒకసారి మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఈ ప్లేస్లో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ప్లేస్లో ఆల్ట్ ఎఫ్ అని ఇచ్చారంటే ఇక్కడే క్లోజింగ్ బ్యాలెన్స్, ఇంట్రెస్ట్ రెండు చూపిస్తాయి. మీకు లాస్ట్లో చూడాల్సింది అదే, గుణా బ్యాలెన్స్, పల్లవి బ్యాలెన్స్, ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇక్కడ షో చేస్తుంది. ఈ ప్రాబ్లం మీరు సపరేట్గా క్రియేట్ చేయండి, సపరేట్గా కంపెనీ క్రియేషన్ చేసి చేయాలి. కంపెనీ క్రియేషన్ చేసి మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, ఏమ్మా క్లియర్ అమ్మా, అర్థమైందా? ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఎలా చేయాలో ఏమైనా డౌట్ ఉందామా ఎనీవన్? సో ఇప్పుడు మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు, మీరు కూడా మీ బిజినెస్కి డబ్బులు ఇచ్చేటప్పుడు మీరు కూడా సమ్ ఇంట్రెస్ట్ అనేది పెట్టుకోవాలి. బిజినెస్ వేరు, ఓనర్ వేరు, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఒక 5 lakhs పెట్టి, ఆ 5 lakhs మీరు ఊరికి ఇవ్వరు బిజినెస్కి, 5% or 10% వడ్డీకి ఇస్తారు. మీ బిజినెస్ మీకు నెల నెల ఇంట్రెస్ట్ కట్టాలి. ఓకే, సో తర్వాత మీరు కూడా కంపెనీలో పనిచేస్తున్నారు కాబట్టి మీకు శాలరీ ఇవ్వాలి, శాలరీ ప్లేస్లో రెమ్యునరేషన్ తీసుకుంటారు. అవుటర్స్కి మీకు డిఫరెన్స్ ఏంటంటే ఓనర్స్ శాలరీస్ తీసుకోరు, రెమ్యునరేషన్ తీసుకుంటారు, బట్ కంపెనీలో పనిచేసే వాళ్ళు శాలరీస్ తీసుకుంటారు. ఓకే, క్లియర్మా, అర్థమైందా ఇది? ఈరోజుతో మనకి సర్వీస్ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా, ఎవరికైనా అర్థం కలదామా ఎనీవన్? క్లియర్ సార్? ఒక డౌట్ సార్, చెప్పండి. సార్ ఇది ఇప్పుడు కైలాస్ క్యాపిటల్ కదా సార్, ఇది అయితే ఫస్ట్ క్యాపిటల్కి ఇంట్రెస్ట్ సార్? మధ్యలో మధ్యలో క్యాపిటల్ అంటే యాడ్ చేస్తుంది కదా సార్, దాని మొత్తం కలిపి ఇంట్రెస్ట్ అది మొత్తం కలిపి ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారే కదా పర్సంటేజ్ మీరు ఇచ్చేది? అవును సార్, ఒక లెడ్జర్కి ఒకసారే ఇస్తారు, ఇంకా తర్వాత ఆటోమేటిక్గా అది క్యాల్కులేట్ చేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ సార్ మీరు అంటే మధ్యలో క్యాష్ విత్డ్రా చేసుకుంటారు కదా సార్ క్యాపిటల్ వాళ్ళు, అట్లా విత్డ్రా తీసుకుని మైనస్ అవుతుంది. అదే కదా, సాఫ్ట్వేర్ అంటే అర్థం ఏంటి? అన్నిటికీ సరి చేసుకొని మీకు ఫైనల్గా చూపిస్తుంది. ఓకే, మీరు కావాలంటే మాన్యువల్గా ఒకసారి చెకప్ చేసుకొని
ఆ వాల్యూస్ ఈ వాల్యూస్ కరెక్ట్గా ఉండాలి, మ్యాచ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు సాఫ్ట్వేర్కి నార్మల్ మాన్యువల్గా చేయడానికి డిఫరెన్స్ అదే. ఓకే, ఇక్కడ కూడా మనము మాన్యువల్గా అనుకో జర్నలు, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్, ఇవన్నీ చేయాలంటే నాన్ కామర్స్ వాళ్ళు చేయలేరు, అసలు వాళ్ళకి అర్థం కాదు, పిచ్చి పడుతుంది. కానీ సాఫ్ట్వేర్ ఏం చేశాడు, జస్ట్ కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పొజిషన్ చేస్తే చాలు, దాని వెనక తలనొప్పులు అన్నీ అదే పడిపోతుంది. సో బ్యాలెన్స్ షీట్, ట్రేడింగ్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్ అన్నీ అవే క్రియేట్ చేసుకుంటుంది. ఓకే, అందుకే అందుకే కదా సాఫ్ట్వేర్ అనేది. ఓకేనా? సో మా రిమైనింగ్ వాళ్ళకమ్మా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా, ఎవరికైనా, ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్?